మహబూబాబాద్ గార్ల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొని శంకుస్థాపన చేశారు. 40 లక్షల వ్యయంతో జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. 31 లక్షల వ్యయంతో పిఏసీఎస్ నూతన భవన నిర్మాణానికి ఎంపీ, ఇల్లందు ఎమ్మెల్యేలతో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాల డిఎస్ఎస్బి చైర్మన్ కూరపాటి నాగభూషణం శంకుస్థాపన చేశారు. గార్ల మండలంలోని పోచారంలో 30 లక్షల వ్యయంతో చేపట్టిన మెగా పార్కు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 3,14,000 రూపాయల విలువగల 8 సీఎం సహాయ నిధి చెక్కులను బాధిత కుటుంబాలకు ఇల్లంద్ ఎమ్మెల్యే బానోతు హరిప్రియా నాయక్ పంపిణీ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు మండలంలోని సోదరి సోదరి మనులకు రాఖీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు రాధాకృష్ణ, ఎంపీపీ మూడ్ శివాజీ చౌహాన్, జెడ్పీటీసీ జాటోద్ ఝాన్సీలక్ష్మి, పిఏసీఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ అధ్యక్ష కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బయ్యారాము, గార్ల రెండు మండలాల్లో అదనపు తరగతి గదులు మరి 90 లక్షల రూపాయలతోటి ఆ అదనపు తరగతి గదులను హై స్కూళ్ళలో కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరి కోసమే ఆలోచన చేసి మన భవిష్యత్తు తరాల వారిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కావాల్సినటువంటి అన్నీ సమకూర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ మెగా పార్కుని, ఈ ప్రకృతి వనాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన పిల్లలకు ఉపయోగపడాలి అనేసి నాకు తెలిసి ఇప్పుడంటే కొంచెం ఊరికి దూరంగా ఉండొచ్చు, కానీ ఇంకో 5 సంవత్సరాల తర్వాత రూపురేఖలు అన్నీ మారుతాయి, ఊరు దీనికి దగ్గర అవుతుంది కాబట్టి మరి అన్ని విధాలుగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఒక మంచి పార్క్. ఈరోజు మనం చూస్తే కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతీదీ కూడా పల్లెల మీదనే దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే మన పల్లెలు బాగుపడ్డప్పుడే పట్టణాలు కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, దేశం బాగుపడుతుంది అనేసి ఏదైతే మరి గాంధీ గారు ఆనాడు అన్నారో మరి అలాంటి సిద్ధాంతాన్ని ఈరోజు పల్లెలు బాగుపడాలనే ఉద్దేశంతో చిన్న చిన్న గూడాలు తండాలని కూడా గ్రామ పంచాయతీలుగా చేసి ఈరోజు మరి వాటన్నిటి కోసం స్వయంగా, గతంలో ఏంటంటే సర్పంచులందరూ ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చేది ఇందుల కోసం, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా సర్పంచులకే నేరుగా వాళ్ళ అకౌంట్లోనే అమౌంట్ వేస్తూ మరి గ్రామాన్ని మీరే అభివృద్ధి చేయాలి, అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి, ప్లస్ ప్రజల భాగస్వామ్యంతో మీ అందరి సహకారంతో ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో చాలా మంచి మంచి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మరి త్వరలోనే సీతారామ భాగంగా అంటే మనకి ఇదివరకే ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ ఏదైతే ఉందో అది కాకుండా